మంచిర్యాల జిల్లాలో అవినీతి తిమింగళం. ఏసీబీ వలలో పడింది. చెన్నూరు ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జాడీ చేతన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మిషన్ కాకతీయ పనులకు సంబంధించి కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ అమౌంట్ 79,000 రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి వద్ద నుండి 5,000 రూపాయలు ఏఈ చేతన్ డిమాండ్ చేశారు. దీంతో బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు సూచన మేరకు 5,000 రూపాయలు లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఈను అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకుని కరీంనగర్ లోని ఏసీబీ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ జాడి చేతన్ గారు 5,000 రూపాయలు బాధితుడి దగ్గర నుంచి లంచంగా తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండ్గా దొరికారు. ఆ బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి. ఈయన కాంట్రాక్టరు, కృష్ణంపేటకు చెందినవాడు. ఈయన 2016-17 సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది. ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి FSD EMD మొత్తం